పాయుం ఒలి నీ ఎనక్కు విక్రమ్ ప్రభు డాలీ ధనుంజయ హీరో విలన్ గా నటించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. హీరోకి చిన్నప్పుడే నైట్ లో రాత్రిపూట కళ్ళు కనపడవు ఇటువంటి జబ్బుతో ఉంటాడు. అయితే ఒక వెడ్డింగ్ ప్లానర్ ని లవ్ చేస్తూ ఉంటాడు. అతని తండ్రి గవర్నమెంట్ అధికారి. ఒక హత్యను కల్లారా చూడటం వల్ల అతన్ని చంపేస్తారు. ఆ హత్య జరిగే టైం చీకటి అవడం వల్ల ఆ పక్కనే ఉన్నా సరే తండ్రిని కాపాడుకోలేకపోతాడు హీరో. ఆ తర్వాత తండ్రి చనిపోయిన వాళ్ళ మీద పగ ఎలా తీర్చుకున్నాడు అన్నది మిగిలిన కథ. ఈ సినిమాలో విక్రమ్ ప్రభు పర్వాలేదు అనిపించే నటన ప్రదర్శించాడు. అతని తండ్రి పాత్రలో ఆనంద్ పర్వాలేదు బాగానే చేశారు. కాకపోతే కథా కథనాలు ఏమాత్రం ఇంట్రెస్టింగ్గా సాగవు. హీరోయిన్ వాణిభోజన్ కూడా రొటీన్గా డల్గా అనిపిస్తుంది. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎందుకు చూస్తున్నావురా అన్న ఫీలింగ్తో బయటకు వస్తారు జనం. ఫోటోగ్రఫీ బాగున్నా మ్యూజిక్ పర్వాలేదు అనిపించినా సరే కథనంలో ఎక్కడా కూడా మంచి మలుపులు కానీ ఆసక్తి కలిగించే అంశాలు కానీ లేకపోవడం పెద్ద మైనస్. డాలీ ధనుంజయ కూడా విలన్గా చేసింది ఏమీ లేదు. ఏదో అతిథి పాత్రలాగా అప్పుడొకసారి ఇప్పుడొకసారి వచ్చి మాయమైపోతాడు సినిమాలో. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.5/5. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు, అడుగుతావేంటి?